sahanavavatu sahanau bhunaktu sahaviryam karavahai tejasvinavadhitamastu ma vidvishavahai. Om shanti shanti shantihi. Om gurur brahma gurur vishnu gurur devo maheshwarah gururva param brahma tasmai shri gurave namaha. Prapanna parijataya totra vetrai vapanaye jnana mudraya krishnaya gita amruta dehe namaha. Hariyam srimad bhagavad gita 16వ అధ్యాయం మనత్రయ విభాగ యోగం డిస్కస్ చేస్తూ ఉన్నాం. ఎన్ని శ్లోకాల వరకు వచ్చాం? పద్దెనిమిదిలోకి వచ్చాం. వాటిని అన్నింటినీ ఒకసారి సింహావలోకనం చేస్తున్నారు. ఇక్కడ 18 ఏదైతే ఉందో 17 వరకు జరిగిన విషయాలను అన్నింటినీ సింహావలోకనం చేస్తుంది. చేసి బాగా గ్రహించినటువంటి వ్యక్తి దాన్ని సారాంశం వ్యక్తం చేస్తుంది. చదవండి మళ్ళీ ఒకసారి ఎవరైనా ఈ శ్లోకం. హరి ఓం స్వామీజీ చదువు. ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థాః మధ్యే తిష్ఠంతి రాజసాః జఘన్య గుణ వృత్తిస్థాః అధో గచ్చంతి తామసాః. వ్యాఖ్యానం చదవాలి. వాసుదేవ, ఈ మూడు గుణములలో నున్న వారికి ఏ ఏ గతి లభిస్తుంది లభించును? ఏ పుస్తకం అది స్వామి? ఇది వేరే దిగింది స్వామి నా దగ్గర. అమ్మగారి పుస్తకం చదవండి. అది లేదు స్వామి. హరి ఓం స్వామి. అది లేదు. అమ్మగారి పుస్తకం వాళ్ళు చదవండి. నేను చదువుతాను. హరి ఓం స్వామి. సత్వంలో నిలిచిన వాళ్ళు ఉత్తమ స్థితిని పొందుతారు. రాజసులు మధ్యలోనే ఉండిపోతారు. అధమ గుణమైన తమస్సులో నిలిచిన వాళ్ళు అడుక్కిపోతారు. వ్యాఖ్యానం: పట్టుదలతో కృషి చేసి సత్వగుణాన్ని అభివృద్ధి చేసుకోవడానికి తగిన మనస్థితిని నిలుపుకున్న వారు సత్వంలో నిలుస్తారు. వాళ్ళల్లో జ్ఞానం నిలకడగా ఉండి వ్యక్తిత్వం దృఢమై మెరుగవుతుంది. రజోగుణములో నిలిచిన వాళ్ళు లోకం మీదనే దృష్టి ఉంచుకుంటారు. కాబట్టి అందులోనే బంగారంలా తిరుగులాడుతారు. తమో గుణంలో జారిన వారు రాను రాను క్రిందికి దిగజారుతారు. ఓకే, సో మూడు గుణాల గురించి సంపూర్ణంగా చెప్పేశారు. ఇక్కడ సాధకుడు నిజస్వరూపం ఏంటి? సాధకుడి నిజ స్వరూపం. ఇప్పుడు సాధన దేని కొరకు? ఇప్పుడు భగవంతుడి అన్యమై ఉన్నాడా? తన స్వరూపాన్ని తెలుసుకునే తన స్వరూపమే అయి ఉన్నాడు కదా, మళ్ళీ తెలుసుకోవడం ఏంటి అంటే అనుభవ జ్ఞానం. అంటే ఆ స్థితిలో ఉండిపోవడం. కానీ మరచిపోయి ఉన్నాడు అవునా? మరపుక కారణం ప్రకృతి, అది త్రిగుణాత్మకం అయి ఉంది కదా. కాబట్టి తనను తను తెలుసుకోవాలి అంటే గుణాలను తొలగించుకోవాలి.
అయితే గుణాలు ఒకసారి తెలిసింది కదా అండి, విసిర పారేస్తే పోతాయిగా. ఆహా, అంత సులభంగా పోయేటివి కాదు. లోపల వచ్చి తన్మయం అయిపోయింది. దానికే మూడు గుణాలను బాగా పరిశీలించి అధమాతమైనటువంటిది తమో గుణం అజ్ఞాన స్వరూపమైంది, పూర్తిగా తొలగించేసుకోవాలి. దాన్ని తొలగించుకోవడానికి రజోగుణాన్ని ఉపయోగించుకోవాలి. అవునా? అలాగే సత్వగుణాన్ని పెంచుకోవడానికి కూడా ఉపయోగించుకోవాలి. భక్తి కర్మలు ఆచరించాలి కదా, రజోగుణం ఉండాలి. సో కాబట్టి దానికి కూడా కర్మయోగాన్ని ఆచరించాలి అనున్నా రజోగుణం ఉండాలి, ఉపయోగించుకొని వదిలేయాలి. సత్వగుణాన్ని పెంపొందింపజేసుకోవాలి, చేసుకొని తనెవరో స్పష్టంగా ముందు గుర్తించాలి. అప్పుడు దేవుణ్ణి అనన్యభావంతో ప్రార్థించాలి, ఆయన అనుగ్రహిస్తే ఈ గుణాన్ని కూడా దాటేస్తారు, దాటి తన స్వస్వరూపంలో తన కదా తన స్వస్వరూపంలో కూర్చోవాలి అని అంటే సహకరించేది సత్వగుణం. అందుకే చెప్పారు ఊర్ధ్వం గచ్చంది సత్వస్థ. అయోమయంలో పడవేసేటువంటిది రజోగుణం, మధ్య తిష్టంతి. పూర్తిగా అజ్ఞానంలో తోసేసేటువంటిది తమో గుణం. అదో గచ్చంది, తన జీవితం ఒకటైంటే దానికి వ్యతిరేకంగా సూచిస్తాడు. ఈ గుణాలు లోపల తిరుగుతూ ఉంటాయి. అత్యంత జాగరూకుడై భగవంతుని లక్ష్యంగా పెట్టుకుని సత్వగుణాన్ని పెంపొందింపజేసుకుంటూ మిగతా రెండు గడల్ని దాటడానికి చేసే కృషే సాధన. అదైందా? ఒక మాటలో అజ్ఞానాన్ని పోగొట్టుకోవడానికి చేసేది. తను తను గుర్తు చేసుకుంటే కానీ అజ్ఞానం ఉంది, తను పోగొట్టుకోవాలి అని అనిపించి తెలియదు. ఈ మార్గంలో ముందు పెడుతుంది. దూరకు విన్న విషయాన్ని అంతా నేను ఒక శ్లోకంలో చెప్పేసాను. సత్వస్థాహం గచ్చంతి రాజసాహ మధ్య తిష్టంతి తామసాహ అధో గచ్చంతి. ఒకసారి వీనికి విశ్లేషణ చేసుకోండి. వీటిని సత్వంలో కూర్చోవడము అని అంటే ఏంటి? మూడింటిని బాగా గమనించండి. మొట్టమొదటి తమస్సు నుండే పై చూద్దాం. జగన్య గుణవృత్తి స్థా తామసాహ అధో గచ్చంతి. జగన్య గుణవృత్తులు అని అంటే ఏంటి? జఘన్య గుణవృత్తులు జఘన్య గుణ వృత్తి ఇస్తా అంటే అధమమైన తమో గుణం యొక్క వృత్తిలో నిలిచిన అధమైన గుణం వృత్తులు పనులు తామసికమైన జఘన్య గుణవృత్తి. విశ్లేషణ ఎందుకంటే మనకు బుద్ధికి స్పష్టంగా విషయంగా అర్థం కాకపోతే ఆచరించలేము. అర్థమే కానప్పుడు ఆచరణ ఎట్లా చేస్తాం? అడ్రస్సే తెలియనప్పుడు గమ్యాన్ని ఎట్లా చేస్తాం? కదా, కాబట్టి బాగా అర్థమైతేనే పైగా అది ఎక్కువగా ప్రయోజనం ఉంటుంది అని తెలిస్తేనే ఎవరైనా ఏదైనా పనిచేస్తారు. అవునా కదా? ఏ ప్రయోజనం లేదంటే ఎవరైనా చేస్తారా? నిష్కామ కర్మ చేస్తామండి. దేనికోసం? భగవద్ అనుగ్రహం దొరుకుతుందని చెప్తామండి. మేమేమి ఆశించకుండా చేస్తామండి అంటే బుద్ధి లేదు అని. అది ఎప్పుడైనా ఆగిపోవచ్చు, ఎటైనా పోవచ్చు.
కదా నిష్కామ కర్మ అంటే అత్యంత గొప్పదైన భగవదానుగ్రహం కోసం అల్పమైన విషయాలు ఎందు ఆసక్తి ఒక గుర్తుపెట్టుకోవాలి, లేదా అంటే ఎప్పుడైనా ఆగిపోతుంది. అనంతమైన భగవతత్వాన్ని పొందడం కొరకు, దాన్ని అందరిలో చూడడం కొరకు, అందరూ మంచి జరగడం కొరకు చేయబడేటువంటిదే నిష్కామ కర్మ. మరి ఏమి కోరకుండా అల్పమైన ప్రాపంచిక ఫలితాలని తాత్కాలికంగా వదిలేస్తుంది. అక్కడ కూడా మోహమైనటువంటి విషయం దొరుకుతుంది. చెప్పండి ఒక్కొక్కరు ఒక విషయం. జగన్య గుణ వృత్తి తామసిక వృత్తి అంటే ఎలా అర్థం చేసుకోవాలి? తమగుణంలో ఉండి ఏం చేస్తున్నామో తెలియకుండా చేసే పని ఒక దానికి ఒక ఆలోచన అర్థము ఏమీ లేకుండా అది ఎందుకు పనికి వస్తుంది ఏంది అనేది కూడా తెలియకుండా చేస్తున్న పని. ఇంకా ఏమైనా విశ్లేషించడం ఉందా స్వామీజీ? అంటే దేహ స్థాయం దేహాన్ని సుఖపెట్టడాని కోసమే ఆలోచన చేస్తుంది. దేహాన్ని సుఖపెట్టడాని కోసమే ఆలోచన ఉంటది. సోమరిగా ఉండడం, తినడం, తాగడం, పడుకోవడం ఎక్కువగా. నేను ఒక్క సూచన, ఒక హింట్ ఏమన్నా, మనం సొంతంగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ చెప్పేస్తున్నాడు కదా ఆయన, తామసికమైనటువంటి గుణం వచ్చేటప్పుడు ఇలాంటి లక్షణాలు వస్తాయి. దాన్ని ఒకసారి అట్లా పట్టుకోకూడదు, అదే కామన్ సెన్స్. హరి ఓం స్వామిజీ. రామాయణంలో రావణాసురుడు, కుంభకర్ణుడు, విభీషణుడు చూపిస్తారు కదా, ఆ కుంభకర్ణుడిని తమో గుణం ప్రధానంగానే చూపిస్తారు కదా, అంటే లేవడం, తినడం, పడుకోవడం అని ఆ లక్షణాలు కూడా ఉంటాయి కదా. అంతేకాదు, అక్కడ సమస్యలు ఈ లక్షణాలు వస్తాయని చెప్పారా ఇంతకుముందు ఆల్రెడీ? ఏమిటి అవి? అదే సోమరితనం, అప్రకాశం. చెప్పండి అమ్మా. అప్రకాశం, అప్రకాశం, అప్రవృత్తిశ్చ ప్రమాదము మోహం. ఏమి చేయాలి అని అనిపించకపోవడం, అలసత్వం, ప్రమాదం, మోహం, చేయకుండా చేయడం, మోహం, విపరీతమైన కామోదాలు. చెప్పాడు కదా, కాబట్టి అని తీరు కొట్టుకోవాలి. దానికి ఏంటంటే ఇప్పుడు 14వ అధ్యాయంలో ఉన్నాం కదండి, ఈ 14వ అధ్యాయం గురించి ఎక్కడెక్కడ ఏమేమి చెప్పుకున్నాయి ఠక్కమున గుర్తు రా, అది మనసు ప్రజెంట్ లో ఉంది. ఇవి నిన్నంతా చెప్పుకున్నాం కదా, ఇంకా మళ్ళీ మీరు ఇంకేమైనా లక్షణాలు చెప్పమంటారేమో అన్నట్టుగా ఆలోచిస్తాం. 14 అధ్యాయాలు అధ్యయనం చేసా, 14 అధ్యాయంలో భగవద్గీత కావచ్చు, పురాణాలు కావచ్చు, ఇతిహాసాలు కావచ్చు, ఇంతెందుకయ్యా నిత్య జీవితంలో ఎన్ని 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 రకాలు ఎన్ని విషయాలు ఉంటాయి. పురాణ అట్లా ప్లేస్ పేరు చేసుకున్నాం అంటే వెనక ఎన్ని విషయాలు ఎన్ని విషయాలు కనిపిస్తాయి. దానికి సత్వగుణంలో ఉంటే అన్ని స్ఫురణిస్తాయి. సాధకుడు సత్వగుణంలో నిలబెట్టే ప్రపంచం అంతా కనిపిస్తాడు. అఫ్కోర్స్ అంతా కనిపిస్తుందని తను తెలుసుకున్న తన చేత తెలియబడినటువంటి కొంచెం అంతా కనిపిస్తుంది. కొంచెం జ్ఞానేంద్రియాలతో కావచ్చు, అలాగే పుస్తకాల రూపంలో ఏదైనా సరే
ఒకరి ఫోన్ దగ్గర నుంచి వెనకల వాయిస్ వస్తుంది. టీవీ ఆన్ చేసి ఉంటున్నారు చూడండి, టీవీనా లేకపోతే వెనకల మైకా? వస్తుంది అంతా రికార్డ్ అయిపోతుంది. చూసుకొని వాళ్ళు ఫోన్ ఆఫ్ చేసుకొని మాట్లాడేటప్పుడు ఆన్ చేసుకొని వెంటనే మళ్ళీ ఆఫ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు చూడండి, ఎందుకంటే అనేక రకాల ఇతిహాసాలు అంటే విన్నున్నాం చూస్తున్నాం ఇవన్నీ ఉంటాయి కదా. జగన్న గుణవృత్తి అని అంటే లోపల చీకటి, బుద్ధి పనిచేయని స్థాయిలో చేయబడినటువంటి కర్మల వలన ఫలం ఏమొస్తుంది? అజ్ఞానం వస్తుంది. దానివల్ల కిందికి లాక్కొని రెండు మధ్యేది ఇష్టంతే రాజసాహ. రజోగుణంలో ఉన్నవాళ్ళు పొంగరంలా తిరుగుతుంటారండి. ఎలా? ఎలా రికగ్నైజ్? మనం కొన్ని పాత్రలు అయినా మనకు కనిపించారు, ఎప్పుడు పనులు నిమగ్నం అవుతా ఉంటారు, పనులు చేస్తూనే ఉంటారు, ఖాళీగా ఉండదు. కోరికలతో పని, కోరికలు కోరికలతో పని. కోరికలు లేకపోతే సాధకుడు లేడు. సాధన చేయాలని కోరిక ఉంటేనే దానికి అన్నారు కామి కానివాడు మోక్ష కామి కాలేడండి అని. ఫలితాన్ని ఆశించే మోక్షం కావాలనే కోరిక, అది కూడా కోరికే కదా. అది ఉంటేనే మోక్షం కోసం ప్రయత్నం చేస్తావు. కోరికలు బొంగరంలా అంటే కర్మచక్రంలో బొంగరంలా తిరుగుతాడు అంటే కర్మచక్రంలోనే తిరుగుతా ఉంటాడు అంటే కర్మలు ఫలాలు కర్మచక్రం కావచ్చు, కర్మచక్రం కావచ్చు. పునరపి జననం పునరపి మననం పునరపి జనని జఠరే జఠరే శయనం దేహ సంసారి ప్రభు చూస్తాం. అఫ్ కోర్స్ అది కావచ్చు, లేదా నిద్ర లేచినప్పటి నుంచి నిద్రపోయే వరకు రోజు ఏ పనులు చేస్తున్నాడు అదే జీవితం అనుకోవడం కావచ్చు. కానీ ఇంకొక విషయం ఉంది గమనించాల్సింది, ఏంటది? తామసికుడు అర్ధకామాలే జీవితం అనుకుంటాడు, దానికోసం చేయకుండా చేస్తాడు. ఎందుకు? వాడి దృష్టిలో ధర్మం అనేది లేదు. కానీ ధర్మం అనేది దృష్టిలోకి వచ్చింది అని అంటే వాడు రాజసుడు, తామసుడు అయితే కాదు. ధర్మంలో ఫస్ట్ హాఫ్ పుణ్యఫలాలు, ధర్మంలో సెకండ్ హాఫ్ సంస్కారాలు. ఆ సంస్కారాలు మీ దృష్టి వస్తే శాస్త్రం వైపు దృష్టి తిరుగుతుంది. దానికి ఏంటంటే రాజసికుడికి కూడా అర్థకామాలే కావాలి, కానీ వాడి పేరు ప్రతిష్ఠ కూడా కావాలి. కాబట్టి వ్యవహారాల్లో తప్పులు తలపకుండా చూసుకుంటారు, ఎందుకు పేరు ఎగిరిపోతుంది. మంచి పనులే చేస్తాడు కానీ వాటే మన అన్నారు, కానీ అర్థకామాలు కొరకే చేస్తుంది. ప్రత్యేకటో ప్రత్యానం జరుగుతుంది శ్రేష్ట రాజశేఖరుడు ఎలా ఉంటాడంటే స్వామిజీ, వస్తువుల వ్యామోహం ఉంటది, ధనార్జన ఉంటది, పదవుల పైన ఆసక్తి ఉంటది. అవి డబ్బు సంపాదించినా గానీ లోభిగా ఉంటాడు అనమాట, ఎవరికి ఇవ్వడు. అది మనం అనుకున్నాం దాంట్లో లోభి కూడా అవుతాడు అని. ప్లస్ ఆ వస్తువు వ్యామోహం కూడా ఎక్కువ ఉంటది, దాన్ని చేజార్చుకుంటే కూడా బాధపడతాడు, అలజడి క్రియేట్ అవుతుంది.
ప్లస్ అవి సంపాదించాలనుకున్నది సంపాదించలేకపోయినప్పుడు కూడా మనసులో అలజడి అనేది వస్తుంది. స్వార్థం ఎక్కువ ఉంటుంది, సెల్ఫిష్నెస్, ప్రౌడ్ ఎక్కువ ఉంటుంది, సెల్ఫ్ ఈగో ఎక్కువ ఉంటుంది. ఎక్కువగా కామ్య కర్మలే చేస్తాడు, అంటే వ్యామోహంతో చేస్తుంటాడు. అది ఒక విధంగా ఎగ్జాంపుల్ కూడా కొన్ని దాన ధర్మ, అతను మామూలుగా ఉన్నా కానీ దాన ధర్మాలు చేసినా కానీ తనకు పేరు వస్తేనే చేస్తాడు. కొంతమంది మనలో కూడా చూస్తుంటాం, ఉదాహరణ 100,000 రూపాయలు ఇచ్చామంటే ఆయన పేరు రాస్తే అలా చేస్తుంటారు. అది కూడా రాజసిక లక్షణమే అనుకుంటున్నా నేను. భగవంతుడు చింతన, భగవంతుడు చింతన ఉన్నా గానీ అది కూడా బేరం పెట్టినట్టే ఉంటది అన్నమాట. నేను నీకు ఇది చేస్తాను స్వామీజీ, నాకేమి ఇస్తావు అన్నట్టు భగవంతుడిని కూడా ఎక్స్పెక్ట్ చేసి చేస్తాడు. పుణ్యకర్మలు కూడా కామంతో చేస్తాడు అని అంటాడు ఇక్కడ. అదే స్వామి, పుణ్యకర్మలు కూడా ఇప్పుడు అతను ఏదైనా ఒక భగవంతుని పూజ చేసినా గానీ ఒక యజ్ఞం చేసినా గానీ ఏదో ఆశించి చేస్తాడు అనమాట. ఇప్పుడు దానికి ఎగ్జాంపుల్ వెంకటేశ్వర స్వామికి కూడా కుండీలో పెడతారనమాట, నాకు ఇంత ఆదాయం వస్తే నీకు 10% వేస్తానని. అట్లా చాలా మంది వ్యాపారం కూడా చేస్తుంటారు భగవంతుడు. రావణాసురుడు శివుడి కోసం తపస్సు చేస్తాడు, ఆత్మలింగం తీసుకురమ్మంటుంది వాళ్ళ ఆత్మలింగం కోసం. ఆత్మలింగం అంటే ఆత్మే కదా, కానీ వీడు అది కూడా ఒక బాహ్యస్వరూపం అని అనుకుంటాడు అని నేను భావిస్తాను. ఆ వచ్చే ఆయన శివుడు పార్వతీదేవితో సహా ప్రత్యక్షం అవుతాడు. వీడేం కోరుకుంటాడు? పార్వతీదేవిని, పార్వతీదేవి కావాలని కోరు. ఎందుకొరకు మా ఇంట్లో కూర్చో పెట్టుకుని పూజ చేసుకుంటాను అంటాడా? కాదు స్వామి, కామం నేను పెళ్లి చేసుకుంటాను ఇవ్వు అని అంటాడు. ఈ అమ్మాయి అందంగా ఉంది, నాకు ఇచ్చే నేను పెళ్లి చేసుకుంటా అంటాడు. అంటే భగవంతుడి భార్య మీద కూడా కామం ఉంది. అదేంటండి? అదే కదా ఇక్కడ చెప్పింది ఈశావాస్యోపనిషత్తులో మొదటి శ్లోకంలోనే, మాకృత కశ్య స్విద్ధనం అన్న. అయ్యా నువ్వు వచ్చేటప్పుడు తల్లి గర్భంలోకి వచ్చేటప్పుడు ఏమీ లేవు, తల్లి గర్భం నుండి బయటకు వచ్చేటప్పుడు మొలత్రాడు కూడా లేదు. అవునా? నువ్వు పోయేటప్పుడు కూడా అది కూడా తెంచేస్తారు, అయినా దేహం కూడా వదిలేసి వెళ్ళిపోతావు గుర్తుంచుకుంటున్నా అని వీడేమనుకుంటాడు? అదే చెప్పింది ఇక్కడ, పార్వతి అంటే ప్రకృతి, ప్రకృతి యావత్తు నాకు కావాలి అనుకుంటాడు. అందుకే లోభం అనేది అక్కడ. రజోగుణం వస్తే మొట్టమొదటి గుణం లోభ ప్రవృత్తి ఆరంభ కర్మణ అశమ స్ఫుడాన్ అన్నారే. కాబట్టి ఇడికి ఏంటి అంటే, ప్రకృతి ఎవరయ్యా? భగవంతుడి యొక్క శక్తి, భగవంతుడి యొక్క భార్య అని చూపించారు అక్కడ. అది కూడా కావాలా? అదే కావాలి అని. గుణం రజస్సు అంటే కనిపించేదంతా కావాలి. మరి భగవంతుడు కనిపించేవాడా, సూచేవాడా? భగవంతుడు చూడబడేవాడా, చూసేవాడా? చూసేవాడు చూసేవాడు. ఎక్కడ చూడబడే వాటిలో నుండే కూర్చొని మిగతా కదా. దృష్టి అంతర్ముఖం అయితే, సత్వగుణం పెరిగితే ఏం కావాలనుకుంటాడు? ఆ చూసేవాడు కావాలి అను. రాజసుడు ఏమనుకుంటాడు? చూడబడేదంతా కావాలి అను. చూడబడేదంతా ఊర్ధం గచ్చంది సత్వస్థ. ఇప్పుడు చెప్పండి, సత్వస్థ నువ్వు సత్వంలో నిలబడితే ఏం కోరుకుంటావు, ఏం అవుతావు?
స్వామీజీ, అక్కడ మీరాబాయి కూడా చెప్తారు స్వామి, మీరాబాయి కూడా వాళ్ళ అత్తగారింట్లో కృష్ణుడిని రూమ్ లో నుండి ఆరాధిస్తుంటది. ఆమెనేమో చుట్టుపక్కల లోపల ఎవరితో మాట్లాడుతున్నది అని చెప్పి అంటారు, గోపాల గోపాల అని పిలుస్తుంటే. విషయం ఏంటంటే, చుట్టూ తమోగుణం రజోగుణం వాళ్ళు ఉన్నా గాని సత్వగుణంలో కావాలనుకున్న వాళ్ళు, భగవంతుడే కావాలనుకున్న వాళ్ళు ఆ పరిస్థితులు వాళ్ళని ఏమి అడ్డం చేయే స్వామీజీ. ఎలా ఉన్నా గాని వాళ్ళు దేవుడు కావాలనుకునేదాన్ని వదులుకోరు. దానికోసం మీరాబాయిని కూడా ఉదాహరణ తీసుకోవచ్చు. అండ్ రామాయణంలో విభీషణుడు స్వామీజీ రావణాసురునితో కుంభకర్ణునితో ఆ రాజ్యంలో ఉన్నా గాని ఆ లోపల శ్రీరామచంద్రుడే కావాలనుకుంటాడు గనక అక్కడ పరిస్థితులు అయినా ఏం ఎఫెక్ట్ చేయలేదు. ఇది కూడా సత్వగుణంలో ఉండే లక్షణాలు. ఒక్క మాటలో సాత్వికుడు ఏం కోరుకుంటాడు చెప్పండి? ఆత్మ అయిపోతాడు స్వామి. ఆత్మ ఏం కావాలని కోరుతాడు? తత్వజ్ఞానం, మోక్షం, భగవంతుడే కావాలి. సాత్వికుడు భగవంతుడే కావాలని కోరుతాడు, రాజసికుడు భగవంతుడి అంతా కావాలని కోరుతాడు. తామసికుడు ఏం కోరుకోవాలో తెలియదు. సాత్వికుడు ఏం కోరుతాడు? భగవంతుడే కావాలని కోరుతాడు. అక్కడ అర్జునుడు దుర్యోధనుడు ఇద్దరు వెళ్ళాడు కృష్ణుడి దగ్గరికి. కృష్ణుడి దగ్గరికి వెళ్ళాడు, ఎవరు ఏం కోరుకున్నారు? అర్జునుడు భగవంతుడు, దుర్యోధనుడు ఆయన కుండలంతా కోరుకున్నాడు. ప్రపంచం సూక్ష్మ, ఇది ఎప్పుడు మర్చిపోకుండా గుర్తుపెట్టు. ఇక్కడికి వచ్చేటప్పటికి సత్వగుణంలోకి వస్తున్నవాడు భగవంతుడే కోరుకుంటాడు, భగవంతుడే కావాలని కోరుకుంటాడు. రాజసికుడు అవిశిష్టత తెలియదు వాడు, కనిపించేదే నిజం. వీడు కూడా మొత్తం రాజ్యం అంతా నాకే కావాలి అని అన్నాడు కదా, భూగోళం అంతా నాకే కావాలని అంటాడు కదా. భూమితో సహా సర్వలోకాలు కూడా నశించిపోయేటువంటివే, భగవంతుడు ఒక్కడే శాశ్వతమైనటువంటి వాడు అనే విషయం తెలుసుకొని గుర్తుంచుకున్నవాడే కదా భగవంతుడు కావాలి అని అనుకునేది. పైగా సూక్ష్మంగా అయ్యా భగవంతుడే కావాలని కోరుకున్నవాడే సుఖంగా ఉంటాడు. మరి స్వామి, ఇప్పుడు సత్వగుణం కూడా బంధం అన్నారు కదా, ఆ బంధం ఎలా? నువ్వు ముందు కోరిక రావాలి కదా, అక్కడ సత్వగుణం బంధం అన్నారు కదా మీరు. నేను అనుకునింది ఏంటంటే, సత్వగుణంలో ఒక భగవంతుడు జ్ఞానం కోసం చేసేటప్పుడు అతనికి అన్ని సవ్యంగా జరుగుతుంటాయి కదా, దాంట్లో అన్ని సుఖాలే వస్తాయి. అంటే ఆయన అనుకునింది జరుగుతుంటది, ఏ కార్యం తలపెట్టినా అన్ని బాగా జరుగుతుంటాయి, రిజల్ట్స్ వస్తుంటాయి. పుణ్యకర్మలు చేయడము, స్వర్గము కోరుకోవడము, అట్లా అవన్నీ ఆ బంధాలు అవుతాయంటారా. కొన్నికి కొద్దిగా సిద్ధులు కూడా రావచ్చు, కొన్ని మంది దాంట్లోని విడిపోయి పైకి పోకుండా ఆగిపోవచ్చు, అలాంటి బంధం. తర్వాత గురించి ఆలోచించుకోయా, ఇప్పుడు ఇక్కడ ఉన్నాము, దీని గురించి ఆలోచించాయి, తర్వాత విషయం అప్పుడు ఆలోచన చేద్దాం. అంటే సత్వగుణం బంధం అన్నారు కదా, ఎట్లా అని అంటే సత్వగుణాన్ని వదిలేస్తావా, రజోసంలోకి వెళ్ళిపోతావా? వెళ్ళము. సత్వగుణం ఎలా బంధం? ఇప్పుడు మూడు గుణాలలో ఏది ఏమిస్తుంది, దేని కోరుకుంటావు అనేది క్వశ్చన్. అలా అయితే సత్వగుణమే బంధం ఎలా సబ్జెక్ట్ లో నిలబడాలి ఫస్ట్, దాని తర్వాత అప్పుడు క్వశ్చన్ చేద్దాం. ఈ మూడింటిలో ఏ గుణం కావాలి?
ఈ మూడిట్లు అనేది సత్వగుణమే, ఎందుకంటే ప్రాపంచిక విషయాలు ఉండకూడదు, అవి ఉండకూడదు, రజోగుణం తమోగుణం లేకుండా సత్వగుణం. ఒక్క నిమిషం భగవంతుడి దగ్గర. సరే సార్, ఇక్కడ క్వశ్చన్, ఏ గుణంలో ఉన్నవాళ్ళు ఏమవుతారు? ఇప్పుడు సత్వగుణంలో ఉన్నవాళ్ళు పైకి వెళ్తారు అని అంటే ఏమని? వినిపిస్తుందా? వినిపిస్తుంది స్వామీజీ. సత్వగుణంలో ఉన్న వాళ్ళు శ్రేష్టమైన కర్మలు చేస్తూ ఉంటారు, ఎవరికి హాని తలపెట్టడు, మంచి పనులు చేస్తుంటాడు. ఏం కోరుకుంటాడు అనేది అతను మోక్షం కోరుకుంటాడు. జ్ఞానంలో ఉండి మోక్షాన్ని కోరుకుంటాడు. కోరిక ఏది అని? ఏం చేస్తాడు అని అంటే, ఇప్పుడు చెప్పండి, ఏం చేస్తాడు సాత్వికుడు? శ్రేష్టమైన కర్మలు చేస్తుంటాడు, శాంతిగా ఉంటాడు. దైవ చింతనలో ఉంటాడు, ధ్యానం చేస్తుంటాడు, తపస్సు ఆచరిస్తుంటాడు, భక్తితో భగవంతుడి యొక్క కార్యక్రమాలు చేస్తుంటాడు, ఆయనకి దగ్గర ఏదానికి ప్రయత్నం చేస్తుంటాడు. నిత్య నైమిత్య కర్మలు చేసినా గానీ అదే మిగతా కామి కర్మల జోలికి వెళ్ళడు, నిషిద్ధ కర్మల జోలికి వెళ్ళడు. అయ్యా, ఒక మాటలో అందరూ సుఖంగా ఉండాలని కోరుకొని అందరి సుఖాన్ని కోరుకుంటాడు. అర్థమైందా? పూజ చేసుకుంటాడు, జపం చేసుకుంటాడు, స్నానం చేసుకుంటాడు, బట్టలు వేసుకుంటాడు, ఉదయం కాఫీ తాగుతాడు, తర్వాత ప్రాపంచిక విషయాలు లేకుండా చేసినా అందరి క్షేమాన్ని కోరి చేస్తాడు. ఒక్కటే అది. అర్థమైందా? ఒకే మాటలో అందరి క్షేమాన్ని, సర్వేజన సుఖనుభవంతో అంటూ వ్యవహరించేవాడే సత్యుడు. రాశికుడు ఏం కోరుకుంటాడు, ఏం చేస్తాడు? అంతా తనకే కావాలి. రాశికుడు స్వార్థం, తనకే తన సుఖపడాలని, తన పేరు ప్రతిష్టల కోసం, కీర్తి కోసం చేస్తాడు. జనాలందరూ కూడా తన కొరకే పనిచేయాలని, అంటే ప్రాపంచిక విషయాల గురించే పనిచేస్తాడు. తన కొరకే చేయాలి అని అంటాడు. ఇంట్లో ఒక యజమాని ఉన్నాడు అనుకోండి, వ్యక్తి సాత్వికుడు అయితే అందరి అభివృద్ధి కోసం పట్టుబడ్డాడు. రాజసికుడు అయితే అందరూ నేను చెప్పినట్టు నా ఉన్నా. నా ఇష్ట ప్రకారం నడుచుకోవాలి. కామసేపుడు అయితే ఏం చేస్తాడు, ఎప్పుడు ఏం చేస్తాడు? తెలియదు. ఓకే, వెళ్ళిపోయింది అనుకోండి. సరే, ఇప్పుడు శ్రీనివాస్ గారు, ఇప్పుడు చెప్పండి మీ ప్రశ్న. సత్వగుణం కూడా బంధమే అంటారు కదా స్వామి. సో ఏం చేద్దాం? సో కాబట్టి నెక్స్ట్ శ్లోకం, నెక్స్ట్ శ్లోకం చదవండి, మీకు జవాబు అక్కడ దొరుకుతుంది. 19వ శ్లోకం చదవండి. కర్మలను చేసే కర్త వేరే లేదని ఎవడు నిరంతరం ఉంటాడో గుణాలకన్నా అధికమైన దాన్ని అంటే బ్రహ్మాన్ని తెలుసుకుంటాడో అప్పుడు అతడు నా
వాక్య ఎప్పుడు ఈ గుణాల విషయంలో పడికొట్టుకోనక్కరలేదు. సత్వగుణంలో నిలిచిన వాడికి వాటి నుండి బయటపడే అవకాశం వస్తుంది. రెండు విషయాలని అతడు తెలుసుకోవాలి. లోపల ఉండే గుణాన్ని బట్టి భావాలకు ప్రేరణ వస్తుందని, భావాలను అనుసరించి కర్మలు జరుగుతాయని గ్రహించిన వానికి గుణాల వల్లనే కర్మలు జరుగుతాయనే సత్యం గోచరిస్తుంది. కర్మలు జరుగుతున్నప్పుడు కూడా ఇది గుర్తుండాలి, ఎన్నడూ మరొకటి రాకూడదు. దీనికి తోడు ఈ గుణాలు కర్మలు ఎవరి ఆధారంగా జరుగుతున్నాయని ఆలోచించి గుణాలకి అతీతమైనది ఉన్నదని తెలుసుకోగానే అతడికి భగవంతుని స్వభావం తెలుస్తుంది. స్వానుభవంతో గుణాలకి అతీతమైన దానిని కనుక్కోవడం అంటే అతడు గుణాలకి అతీతుడు కావాలి. గుణాలకి అధికమైన వాడు భగవంతుడు తప్ప వేరే లేడు. కాబట్టి భగవంతుని స్వభావమే అతడిది అవుతుంది. సో గుణాతీతుడు కావాలి అంటే ఏం చేయాలి అనేది ఈ రెండు శ్లోకాల్లో చూడు. గుణాలు బంధకారకాలే, కానీ గుణాతీతుడు అయితే బంధాల నుండి బయటపడతాడు. ఎలా? ఈ రెండు శ్లోకాలు కొంచెం బాగా చదువుకొని రండి, వీటికి రిలేటెడ్ శ్లోకాస్ కూడా ఎక్కడైనా ఉన్నా కొంచెం తెలుసుకొని రండి, రేపు చర్చిద్దాం. ఓకే. హరే ఓం. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖ భాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతిః. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం.